హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏపీ రైస్ కార్డ్, ఏపీ రేషన్ కార్డ్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వెబ్సైట్ అయితే యూజ్ చేయాలి. ఒకటి మనం ఒక రైస్ కార్డ్ వెబ్సైట్ ఏపీ రైస్ కార్డు, ఇంకోటి డిజీ లాకర్ అన్నమాట. సో ఇక్కడ ఏపీ రైస్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీరు క్రోమ్ వాటిలాడితే క్రోమ్లోని, లేదు అంటే కనుక ఫైర్ ఫాక్స్ అయితే. ఇక్కడ ఏఈపిడిఎస్ అని వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, ఏఈపిడిఎస్ సంబంధించింది. లేదు అంటే ఏఈపిడిఎస్ అని మీరు నార్మల్గా సెర్చ్ చేసినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, పబ్లిక్ రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట ఇది ఏఈపిడిఎస్. లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేసినా పర్వాలేదు, మీకు ఇదే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇంకా స్క్రోల్ ఎలా ముందుకెళ్ళినట్లయితే అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. చూపిస్తాను ఒకసారి మీకు టాప్ బార్లోనే. ఈ అలాట్మెంట్ దగ్గర కీ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్, ఇయర్ అండ్ స్టేటస్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం రైస్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ కార్డ్ నెంబర్ ఎవరికైతే తెలీదో మనం తెలుసుకోవచ్చు అండి. ఈ తెలుసుకునే ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మంత్ ఏదైనా సెలెక్షన్ చేసుకోండి. ఒకసారి నేను జనవరి సెలెక్ట్ చేసుకుంటున్నా. జనవరి సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే షో చేస్తుంది. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్నటువంటి 26 డిస్ట్రిక్ట్స్ అయితే షో చేస్తుంది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు అయితే మా డిస్ట్రిక్ట్, కాబట్టి అదే ఎంచుకుంటున్నా. తర్వాత ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే మీ యొక్క మండల్ అన్నమాట. మీ మండల్ ఏది అనేది అదే సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండల్కి రిలేటెడ్గా ఏవైతే రేషన్ కార్డ్ డిపోస్ అంటాం కదా, రేషన్ కార్డ్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డ్ దుకాణాలు అయితే మనకు షో చేస్తుంది అన్నమాట. ప్రాపర్గా సెర్చ్ చేయండి. మీకు కానీ ఒకవేళ కనిపించకపోయినట్లయితే రీఫ్రెష్ చేయండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి, మీ మండలం మళ్ళీ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, పక్కాగా మీకైతే షో చేస్తుంది. కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఎఫ్ఈఎస్ అన్నమాట, ఫెయిర్ ప్రైజ్ షాప్ సంబంధించింది అనమాట. షాప్ సంబంధించిన ఐడి అనేది ఉంటుంది మనకు, ఆ ఐడి అన్నమాట రేషన్ కార్డ్ దగ్గర. ఒకవేళ మీకు ఆ ఐడి తెలియపోతే మీ యొక్క పక్కింటి రేషన్ కార్డ్ దగ్గర చూడండి, ఫస్ట్ పేజ్లోనే కిందకు ఉంటుంది ఫెయిర్ ప్రైజ్ షాప్ ఐడి అనేసి. ఆ ఐడి ద్వారా అయితే మనం చూసుకోవచ్చు మన యొక్క మన యొక్క రోల్ నెంబర్ చూసుకొని, మన యొక్క కోలం చూసుకొని మనం అయితే సెట్ చేసుకోవచ్చు ఎక్కడుంది ఏంటి అనేది. మా ఎఫ్పిఎస్ ఐడి అనేది నాకు తెలుసు, ఫెయిర్ ప్రైజ్ షాప్ ఐడి, ఎందుకంటే పక్కింటి వాళ్ళది రేషన్ కార్డ్ చూస్తే తెలిసిపోతుంది. ఆ కోలంని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ కోలం చూసుకోవాలి. కోలం చూసుకొని మనం అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అలాగని రానట్లయితే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటూ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయిగా అవి చూసుకోవాలి. ఇక్కడ పెర్ పేజ్ ఆల్ అని పెట్టుకున్నట్లయితే ఒకేసారి షో చేస్తుంది, మొత్తం షో చేస్తుంది. ఇన్ కేస్ కానీ మీకు అలా నెంబర్ ద్వారా కానీ రాకపోయినట్లయితే, ఇక్కడ నెంబర్ సెర్చ్ చేయండి, నెంబర్ కానీ రాకపోయినట్లయితే మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క నేమ్ టైప్ చేయండి. మీ యొక్క నేమ్ టైప్ చేస్తే పక్కాగా అక్కడైతే నేమ్ అయితే షో చేస్తుంది. ఇక్కడ నా నంబర్ కొట్టాను, నంబర్ కొడితే రాలేదు. సో నేమ్ సెర్చ్ చేస్తే నాకైతే వచ్చింది అనమాట. ఇక్కడ నేమ్ సెర్చ్ చేస్తే ఈ నేమ్ అయితే వచ్చింది, దాంతోపాటు రేషన్ కార్డ్ నంబర్ అయితే వచ్చింది. ఈ విధంగా రేషన్ కార్డ్ నంబర్ అయితే మీరు గెట్ ఇన్ చేయొచ్చు, ఇన్ కేస్ మీకు కానీ రేషన్ కార్డ్ నంబర్ తెలియకపోతే. ఈ విధంగా అయితే రేషన్ కార్డ్ నంబర్ కనుక్కున్న తర్వాత మీరు సెకండ్ వెబ్సైట్ డిజీ లాకర్ అని టైప్ చేయండి. డిజీ లాకర్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి, ఇది అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనకు వ్యాలిడ్ అన్నమాట రేషన్ కార్డ్ తీసుకోవచ్చు. ఆ ఫార్మాట్ అయితే మనకు వస్తుంది, కంప్లీట్ ప్రాసెస్ ఫార్మాట్ కాదు కానీ మనం వాడుకునే విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఐడి కానీ ఉన్నట్లయితే, అకౌంట్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి త్రూ మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ లేదా యూజర్ నేమ్ ద్వారా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పిన్ కోడ్ అనేది ఉంటుంది ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. లేదు అకౌంట్ లేదు అంటే డు నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అయ్యండి. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళకి అది కానీ క్లిక్ అవుతే బ్యాక్ వచ్చేసి ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ సంబంధించింది ప్రతి డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ సైన్ అప్ మీద ఒకసారి క్లిక్ చేస్తాను. బ్యాక్ వచ్చేస్తుంది. వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంది, సర్వర్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుందో, మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మేల్ ఫీమేల్, మీ యొక్క జెండర్ అడుగుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, 6 డిజిట్స్ ఆ పిన్ కోడ్ అయితే అడుగుతుంది.
సిక్స్ డిజిట్స్ తర్వాత మీ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అయితే చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత త్రూ ఓటీపీ బేస్ మీద మీకైతే సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా కావచ్చు, మీరు నెక్స్ట్ అని సబ్మిట్ అయిన తర్వాత మీకు మళ్ళీ పిన్ కోడ్ అడుగుద్ది. పిన్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓటీపీ రిక్వెస్ట్మెంట్ ఉంటుందో, ఓటీపీ అయితే ఎంటర్ చేసేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత 1 or 2 seconds వెయిట్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవుతుంది. ఇక్కడ పాపప్స్ అయితే ఉంటాయి. పాపప్స్ రిమూవ్ చేసిన తర్వాత కంప్లీట్గా డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హోమ్ పేజ్, తర్వాత ఇష్యూ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట, ఇష్యూ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందు ఏమైనా డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను, డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాను కాబట్టి అవి ఉన్నాయి. ఇక్కడ ఇష్యూ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. ఏవైతే నాకు ఆల్రెడీ నేను కొన్ని డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి గెట్ మోర్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఏవైనా నాకు కావాలంటే అవి, లేదు అంటే సెర్చ్ డాక్యుమెంట్స్, ఎవరైతే కొత్తగా సెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మనకు రేషన్ కార్డు కావాలి కాబట్టి రేషన్ కార్డు ఆప్షన్ గురించి మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ దగ్గర రేషన్ అని టైప్ చేద్దాం. రేషన్ కార్డ్ అని టైప్ చేద్దాం. రేషన్ కార్డ్ అని టైప్ చేస్తే కింద మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, దాని మీద ఓకే చేసి మన నేమ్ అండ్ జెండర్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ మీద టైప్ చేసి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు కొంచెం లోడ్ అవుతుంది, ఫెచింగ్ అవుతుంది అన్నమాట మన యొక్క డీటెయిల్స్. కాకపోతే నాకు ఆల్రెడీ ఉంది ఫెచింగ్ కాబట్టి నాకు ఆల్రెడీ యూ హ్యావ్ సంథింగ్ అని వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఆల్రెడీ లేని వాళ్ళకి ఏంటి అంటే ఆ డాక్యుమెంట్ అనేది సేవ్ అవుద్ది. ఇక్కడ సేవ్ అయిన తర్వాత ఏంటంటే ఈ ఇష్యూ డాక్యుమెంట్ మీదకైతే వస్తుంది. ఇక్కడ మన యొక్క డాక్యుమెంట్ ఏదో చూసుకోవాలి, రేషన్ కార్డ్, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ రేషన్ కార్డ్ అని వస్తుంది. ఈ డాక్యుమెంట్ అండి ఫుల్ వ్యాలిడ్ అండి, ఎటువంటి సో ఎక్కడ కూడా రిజెక్ట్ చేసే చాయిస్ లేదు. ఎందుకంటే డిజిలాకర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వ్యాలిడ్ త్రూ డాక్యుమెంట్స్ కోసం, ఇదే అని కాదు ప్రతి డాక్యుమెంట్కి ఇదైతే వ్యాలిడ్ అనమాట. డిజిలాకర్లో సంబంధించింది ఏవైతే ఉందో ఫార్మాటే వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, బట్ ఏపీ గవర్నమెంట్ సంబంధించి అయితే ఇదైతే చాలా వ్యాలిడ్ అండి. ఇదే కాదు మన యొక్క ఆధార్ కార్డు కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనమైతే ఇది చూపించుకోవచ్చు అనమాట మన దగ్గర. ఇది వెరిఫైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది న్యూ ఫార్మాట్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇందులో వ్యాలిడే. మీరు కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా కూడా చూపించవచ్చు. ఎస్ఎస్సి మార్క్స్ మేము కావచ్చు, మీరు సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పోయిన వాళ్ళు మార్క్స్ మేము ఈ విధంగా ఇక్కడ నుండి తీసుకోండి. తర్వాతకు వచ్చేసరికి రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వీసెస్ కావాలి అంటే హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ సింబల్ చూపిస్తుంది, స్టేట్ సింబల్. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాస్ట్, ఇన్కమ్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఫ్యామిలీ ప్రతి సర్వీసెస్ అయితే చూపిస్తుంది. మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది, మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలో అవి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది గైస్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏవైనా డౌట్ ఉంటే అవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. ఏ డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి ఏంటంటే కొంచెం ఫోటోషాప్ వర్క్స్ వచ్చి అలాంటి పర్సన్స్ అయితే ఖచ్చితంగా కార్డ్ మోడల్ టైప్ చేసుకొని మన డేటా అందులో ఎంటర్ చేసుకొని ఒక కార్డ్ టైప్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే యూజ్ చేసుకోవడం మంచిది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ ఈ వీడియోస్. థ్యాంక్ యూ.